శ్రీ సాయి ప్రసాద్ గారు టు వెల్కమ్ ది గెస్ట్. సార్ ప్లీజ్. సభకు నమస్కారం, అభినందనలు. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్ నుండి కరీంనగర్ వరకు ఈరోజు ఇనాగ్రేషన్ అవుతుంది. మన ఆనరబుల్ ఎంఆర్ శ్రీ పీయూష్ గోయల్ గారు ఆల్మోస్ట్ 12:30 ప్రాంతంలో ఒక ఫంక్షన్లో, మన సిగ్నేచర్ ఫంక్షన్లో రిమోట్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఎల్సీ గారు, ఎమ్మెల్యే గారు, మరి వేరే అతిథులతోటి ఇక్కడ ఫ్లాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాగింగ్ జరుగుతుంది ఈ ట్రైన్కి. సో ఇది ఇప్పుడు మీరు చూసినటువంటి ట్రైన్ డెకరేట్ అయింది. ఈ ట్రైన్ కదులుతుంది టువర్డ్స్ కరీంనగర్కి. ముఖ్యంగా మన ప్రోగ్రామ్ 12:30 అక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ మనకి టైం ఉంటుంది. ఇప్పుడు ఒక 12:30కి ఒక 10 నిమిషాల ముందు మనం ప్రోగ్రామ్ ముగించుకొని మేడం వాళ్ళ స్పీచ్ ఉంటుంది, ఎమ్మెల్యే గారి స్పీచ్ ఉంటుంది. తర్వాత మనం 12:20కి ప్రోగ్రామ్ ఇక్కడ ముగించుకొని మనకున్నటువంటి వేరే స్క్రీన్స్ ఇచ్చాము. అక్కడ ఎల్సీడీ స్క్రీన్స్ ఇటు ఉంది అటు ఉంది పబ్లిక్ కన్వీనియన్స్ కోసం. దానిలో అక్కడ ప్రోగ్రామ్ బట్టి మనం ఇక్కడ ప్లాన్ చేస్తాము. అరౌండ్ 12:30 ఫ్లాగింగ్ ఆఫ్ ట్రైన్ ఉంటుంది. ఇదండి ఈరోజు మన ముఖ్య ఉద్దేశించబడిన ప్రోగ్రామ్. సో మరొకసారి మన ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, డిఆర్ఎస్సీ మెంబర్స్కి, మీ అందరికి కూడా మరొకసారి హార్దిక వందనాలు. తర్వాత ప్రోగ్రామ్ ఇప్పుడు అవర్ గెస్ట్. ఐ రిక్వెస్ట్ శ్రీ సాయి ప్రసాద్ గారు, అవర్ అడిషనల్ డిఆర్ఎం. మేడం, యూ హ్యావ్ మేడ్ అవర్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ టు ఆనర్ అవర్ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టుడే. అండ్ ఆ కళ నెరవేర్చిన రోజు మనం జెండా ఊపి ఆ ట్రైన్ని ప్రారంభించి రైల్లో ఎక్కి ఇక్కడి నుంచి మనం దాదాపు బాల్గొండ కాన్స్టిట్యూన్సీ వేల్పూర్ వరకు కూడా మనం ప్రయాణం చేసి వచ్చినాం. మరి అదేవిధంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు ఉన్నటువంటి ట్రైన్ని మరి కరీంనగర్ వరకు ఎక్స్టెన్షన్ చేయడం, మరి ఇప్పుడు నిజామాబాద్ నుంచి కరీంనగర్ వరకు ఈ ట్రైన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. అది మా చేతుల మీదుగా ఇక్కడ మరి కేంద్ర మంత్రి గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరి రిమోట్ ద్వారా చేస్తూ ఉన్నారు. మరి చాలా సంతోషం, ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ అందరికీ రావు. ఏడిఎం గారు, ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. వెన్ యువర్ ఎండీ వాజ్ హియర్, సారీ జిఎం వాజ్ హియర్, వి గేవ్ రిప్రజెంటేషన్స్. ఐ వాంట్ టు రిమైండ్ అగైన్, ఎందుకంటే ఇక్కడ ఎలివేటర్స్ ఉన్నాయి. మేము 4 ఎస్కలేటర్స్ కావాలని చెప్పేసి మేము మీ జిఎం గారిని అడిగాం. వారు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి, షార్ట్లీ విల్ ఎస్టాబ్లిష్ దోస్ ఇక్కడ అని చెప్పేసి ఎరక్షన్ చేపిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎలివేటర్స్ అయితే ఉన్నాయి. ఇంకొక ప్లాట్ఫామ్ గురించి కూడా మేము రిక్వెస్ట్ చేసాం, ఎందుకంటే నిజామాబాద్ చాలా రద్దీ ప్లేసు, ఇక్కడ నుంచి మంచి కనెక్టివిటీ ఉంది, జంక్షన్ కూడా ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరు అవి తీసుకురావాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా రైల్వే స్టేషన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా అడిగిన, ఏ విధంగా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేశారో అది ఫ్లోరింగ్ కావచ్చు, లేకపోతే స్టాల్స్ కావచ్చు, ప్రాపర్ మెయింటెనెన్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కావాలి. ఎందుకంటే నిజామాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ తెలంగాణ, కాబట్టి దీనికి మంచి ప్రయారిటీ ఇవ్వాలని కూడా నేను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా అస్సాపల్లిలో ఏదైతే ఆర్ఓపి ఉందో దాని గురించి మీరు కొంత సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఐ నో అది ఆర్ఎండ్బి చేయాల్సింది ఎగ్జిక్యూషన్, కానీ పర్మిషన్స్ కానీ ఇవి కానీ త్రూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్యూబి, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ టెక్నికల్ టైం నంబర్ 6 or 5 ఏదో నాకు నంబర్ తెలియదు, కానీ ఇక్కడ వి కాలేజ్ ఇక్కడ ఆర్యూబి ఆర్మూర్ రోడ్ అంటాం, అది ప్రత్యక్షంగా రైట్ ఫ్రమ్ స్క్రాచ్ రైట్ ఫ్రమ్ శాంక్షన్ నుంచి ఆ ల్యాండ్ తీసుకొని అక్కడ పేమెంట్స్ కానీ అక్విజిషన్ కానీ ఎవ్రీథింగ్ నేను ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ఆ డిజైన్స్ కానీ టెండరింగ్ కానీ చాలా సమయం పట్టింది. దయచేసి కొంచెం సింప్లిఫై చేసి ఆ అర్సపల్లి ఆర్ఓపి కూడా మాకు 2 మేజర్ ఇది అవి అయిపోతే అక్కడికి రాగానే మాకు బాటిల్ నెక్ ఉంది. సో అది కూడా ఆర్ఓపి చేపియాలి అంటే మాకు టెక్నికల్ పర్మిషన్స్, ఎగ్జిక్యూషన్ మాత్రం ఆర్ఎండ్ మీద నాకు తెలుసు. మరి అదేవిధంగా ఈ ఆర్ఓపి కూడా తొందరగా ముగిసేటట్టు మీ టెక్నికల్ హెల్ప్తోని నేను ఆల్రెడీ ఐ మీన్ టచ్ విత్ యువర్ ఇంజనీర్స్, మీరు వాళ్ళకి తొందరగా అయిపోయేటట్టు చెప్పాలి. మరి ఈ రైల్వే స్టేషన్ బ్యూటిఫికేషన్ అండ్ ఎస్కలేటర్స్ ఐ వాంట్ టు రిమైండ్ యూ అగైన్, ఇది కూడా చేపియాలని చెప్పి చెప్పుకుంటూ, మరి కరీంనగర్ టు నిజామాబాద్ మనకు ఏదైతే బస్ ఫెసిలిటీ మాత్రమే ఉండే, మరి ఈ రోజు నుంచి ట్రైన్ ఫెసిలిటీ కూడా అవ్వబోతా ఉంది. మనస్ఫూర్తిగా నిజామాబాద్ ప్రజలందరూ కూడా అభినందిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. జై తెలంగాణ. ఎస్పెషలీ లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఒకటి వచ్చింది సార్, ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ అడిషనల్ 2 ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, వర్క్ శాంక్షన్ అయిపోయింది, 2 ప్లాట్ఫామ్స్ టేకప్ చేస్తున్నాం. అది మీరు అందులో మీరు అడిగిన డిమాండ్స్లో అదొకటి. తర్వాత ఎస్కలేటర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం, లాస్ట్ ఇయర్ 2 లిఫ్ట్స్ పెట్టాం, తప్పకుండా స్టేషన్ని ఇంకా ముందు ముందుకి చాలా ఫెసిలిటీస్ ఇవ్వడానికి డెఫినెట్గా ప్లాన్ చేస్తున్నాం మేము. అందులో భాగంగానే 2 ప్లాట్ఫామ్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. తర్వాత అరసపల్లి ఆరోపీది కూడా ఇష్యూ ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ తోటి కూడా మేము సంప్రదించి తొందరగా యాక్షన్ తీసుకుంటాము. అలాగే ఇక్కడ ఒక అడిషనల్ వెంట ఆర్యూబీ ఉంది మనకి స్టేషన్ కవతల, అది కూడా మా కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ చేస్తుంది, వరకు కూడా కావాలనేసి వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ ప్రయాణము ట్రైన్ ప్రయాణం చాలా మంచిది, ఎందుకంటే అనుసంధానంతో పాటు మంచి సోదరాభావంతో చాలా బాగుంటుంది ట్రైన్, కానీ ఏ సమస్య లేకుండా ఉంటే బాగుంటుంది. దాంట్లో అన్ని విధాలుగా అన్ని హంగులతో ఉంటే బాగుంటుంది, టాయిలెట్స్ కానివ్వండి. మరియు సోదరులు చెప్పినట్టు ఇప్పుడు ఎడపెళ్ళిది కూడా సడన్గా వెహికల్స్ వెళ్తూ ఉంటే దానికి కూడా ఏమి లేదు కాబట్టి భద్రతగా, ఇదివరకు కూడా ఏదో ఇన్సిడెంట్ అయ్యింది కాబట్టి దాన్ని కూడా మీరు పర్యవేక్షించాలనేసి నేను రైల్వే సిబ్బంది వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు మా నిజామాబాద్ ఇంత అన్ని రంగాలలో ముందుంది కాబట్టి ట్రైన్ ఉంటే అన్ని విధాలుగా సౌకర్యం. ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్ వరకు అంటే ఆర్మూరు మెట్పల్లి కొరుట్ల జైత్యాలు మరియు కరీంనగర్ చాలా బాగుంటుంది, బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకోండి. मैंने मेरे काफ़ी दिनों से उमरी स्टेशन के लिए नगरसोल नरसापुर का स्टॉपेज के बारे में मैंने आज कम से कम यानी समझो मेरे 2 साल से मेरे डिमांड है कि नगरसोल नरसापुर का जो स्टॉप जो है उमरी पे दिया जाए, क्योंकि बासर स्टेशन पर सरस्वती माता का टेंपल रहने से वहां पर हर ट्रेन की गाड़ियाँ टोटली पूरी ट्रेन स्टॉपेज होते हैं. वैसा ही उमरी से 1-3 किलोमीटर पर एक दासगनु महाराज टेम्पल है, उस टेम्पल के दर्शन के लिए बहुत से लोगों की यानी इच्छा होती है कि अपन जो सो दर्शन करके जाए, मगर स्टॉपेज नहीं रहने कारण से वो यानी जो पैसेंजर्स है जो भक्त लोग है वो दर्शन करने से समझो रह जाते हैं. तो आपसे मेरी रिक्वेस्ट है कि आपने समझो जिस टाइम पर GM साहब का इंस्पेक्शन हुआ था उसने उन्होंने प्रॉमिस किया था कि बोलते समझो उमरी और धर्माबाद में जो सो नगर सो नरसापुर का स्टॉप दिया जाएगा, तो आज तक तो हमें स्टॉप मिला नहीं है. मैं आपसे फिर से एक दफ़े रिक्वेस्ट करता हूं कि हमारे उमरी स्टेशन के ऊपर यानी वो ट्रेन का स्टॉप दिया जाए. अमरावती तिरुपति धर्माबाद स्टॉप मिला है मगर उमरी पे स्टॉप नहीं है. नगर सो नरसापुर उमरी और धर्माबाद ये दोनों भी स्टेशन पर स्टॉप होना चाहिए, और प्लेटफॉर्म पर कोच डिस्प्ले नहीं है जिस कारण से यानी पैसेंजर्स को अपना स्लीपर कोच कहाँ पर आ रहा है इसमें, क्योंकि टाइम कम रहने से
बहुत से पैसेंजर गाड़ी के अंदर समझो चढ़ना बाकी रह जाते हैं, तो वो डिस्प्ले भी हमारे स्टेशन पे, और उसके बाद में सीसीटीवी यानी बुकिंग विंडो बुकिंग के पास सीसीटीवी बैठना चाहिए। ये मेरे जो उमरी स्टेशन, उमरी और धर्माबाद स्टेशन के, इसके लिए मैं डिमांड कर रहा हूँ। और आज यहाँ पर निज़ामबाद करीमनगर ट्रेन स्टार्ट हुआ है, ये बहुत ही समझो एक यानी बहुत ही खुशी समझो की बात है कि जो समझो यहाँ से आज ट्रेन स्टार्ट हुई है। और मेरे को यहाँ के आज प्रोग्राम के अंदर बुला के आपने जो मुझे जो मेरा बोलने के लिए मुझे 2 मिनट समय दिया है, उससे मैं आपसे धन्यवाद कहता हूँ। Thank you sir. It is those railway officials and in front of the my friends and colleagues, so many trains, standby trains at Nampally and Kachiguda, Secunderabad, a few trains maybe digging the extension. If we go for the throughout India from this place to, we can travel to other parts of the country. And moreover, మనం ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్ నుంచి కాచిగూడకే వెళ్తున్నాం. ప్రతి ట్రైన్స్ అన్ని నిజామాబాద్ టు కాచిగూడ, నిజామాబాద్ టు కాచిగూడలో దిగుతాం. మళ్ళీ స్టేట్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ రావాలంటే మళ్ళీ అగైన్ వీ వాంట్ టు వేస్ట్ 1 అవర్. అట్లీస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనీసం ఒక 3 లేకపోతే 5 ప్లాట్ఫామ్లు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే ట్రైన్స్కు కనెక్టివిటీ పెంచితే బాగుంటుంది. ఇంకోటి మార్నింగ్ 7 o'clock మనకి ఇంటర్సిటీ ట్రైన్ ఇచ్చారు. ఆ ఇంటర్సిటీ ట్రైన్ మల్కాజిగ వరకు ఉండటం వలన అది ఆక్యుపేషన్ లేదు కాబట్టి అట్లీస్ట్ అది సికింద్రాబాద్ వరకు పొడిగిస్తే మనకు ఇక్కడ ఉన్న విద్యార్థులకు, ఎడ్యుకేటర్స్ అందరికీ, బిజినెస్ కమ్యూనిటీస్ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేట్ క్యాపిటల్, వీ నీడ్ ఇంటర్సిటీస్. సో మెనీ థింగ్స్ ఈస్ దేర్. లాస్ట్ 18 ఇయర్స్ ఐఎమ్ పుట్టింగ్ ఫర్ ది విత్ ప్రాపర్ వే ఆఫ్ ది ఎలిగేషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హయ్యర్ ఆఫీసర్స్ రైల్వే బోర్డ్. లాస్ట్ మంత్ 20 and finance assets it high security zone, because I was earlier in NCC Indian Army Platoon Command. Due to my ID they allowing me, and they doing the best cooperation, and shortly they given this train. And also I thankful for the Indian Railways, all the entire the railway officials. Kindly see whatever the feasibility the trains may be extended from the Secunderabad or Nanded 2 or 3. Now we are going for the Rayalaseema Express by 2 o'clock. It is by reaching there. Again, it is coming by 4:25. It is very inconvenient to come for the passengers for the travel the same day. ఇప్పుడు నారాయణాద్రి ట్రైన్ ఉంది, అది 6 o'clock ఉంది. ఇది కూడా మనం 6 o'clock తీసుకుని మనకు ఇక్కడ నిజామాబాద్ ప్రజలు, ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రజలు సేమ్ డే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ 4:25. I am requesting all the officials, kindly note down, if there any possible to announce, let them announce in front of the citizens of the ఉత్తర తెలంగాణ or the citizens of the and no need to take more time, because every time I put it this correspondence in front of the South Central Office, they know very well. Thank you to one and all. Thank you very much. 36 kilometers already it has sanctioned, and budget allotment is there. There is no pressurizer for the get the funds. And also simultaneous, we have got the Bodhan Bahanswada be there also in the 2014. That is 138 kilometers. The survey is completed, budget is there. You are the citizens of the Nizamabad, you want to do it. Not to criticize any politician. Everybody should have the responsibility their shoulders, not for anybody, not any party or anything. We want to feel ఎప్పుడైతే మన ఆర్థిక వ్యవస్థ, మన ఇంటి ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో అదే విధంగా మన ప్రాంతము, మనం ఇవన్నీ ఆలోచిస్తే మనం సస్యశాలంగా రాబోయే తరానికి మన పిల్లలకి ఇక్కడ మనకు ఎన్నో అంగళాలు ఉన్నాయి. దాన్ని ప్రాపర్గా వేలు ఎక్స్ప్లెయిన్ చేసి అఫీషియల్స్ వస్తే అఫీషియల్స్ ఆల్వేస్ దే కోఆపరేట్ ఫర్ ది గివింగ్. ఇప్పుడు నాకైతే ఎక్కడైతే అక్కడ ఎక్కడో అఫీషియల్స్ ఢిల్లీలో కానీ ఇక్కడ జీఎం ఆఫీస్లో కానీ వీళ్ళంతా కోఆపరేట్ చేస్తారు. మీకు ఎందుకు కోఆపరేట్ చేయరు? మీరు కూడా ఆలోచన కలిసి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మన ఇంట్లో పిల్లల కోసం ఎకనామిక్ రీసోర్స్ ఆల్సో వచ్చేస్తాయి, ఈ ప్రాంతం దేవుడు డెవలప్ అవుతాయి, అన్ని విధానాలు అన్ని అంగళాలు డెవలప్ అవుతాయి. మనకి ఎన్నో అంగళాలు కావాలి. మనకు ఈవెన్ గ్యాంగ్ మ్యాన్ ట్రైనింగ్ సెంటర్స్ కావాలి, ఎన్నో ట్రైనింగ్ సెంటర్స్ టెక్నికల్గా మనకు అవసరం ఉన్నాయి. అవన్నీ ఎలివేషన్స్ పెడితేనే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ. Honorable Deputy Chief Minister and Minister for Revenue Relief and Rehabilitation, ULC Stamps and Registration, Government of Telangana, Shri Muhammad Mahmood Ali, Minister for Home, Prisons, Fire Services, Sainik Welfare, Labour and Employment, Government of Telangana, South Central Railway, heartily welcomes Shri T. Padmarao Gowd, Honorable Minister for Excise and Prohibition,
స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గౌరవ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి ఆకుల లలిత గారు, సాయి ప్రసాద్ గారు అడిషనల్ డిఆర్ఎం, శ్రీధర్ గారు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, స్థానిక కార్పొరేటర్ నితిన్ పాండే గారు, ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజలు, నిజామాబాద్ పట్టణ ప్రజలు, రైల్వే సదుపాయం ఊహించుకునే ప్రయాణికులు, రైల్వే అధికారులు అందరికీ కూడా మనం ఈరోజు నిజామాబాద్ టు కరీంనగర్ ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న ప్రయాణ సౌకర్యం మీ అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రైల్వే విభాగం వారు ప్రజల అవసరాన్ని గుర్తించి ఈ సదుపాయాన్ని కలిగించినందుకు రైల్వే అధికారులకు, రైల్వే విభాగానికి అందరు కూడా నిజామాబాద్ పట్టణ ప్రజల తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున తీసుకునే సమయం దాదాపుగా ఒకటే అయినా కానీ ధర తక్కువగా ఉంటుంది. అంటే మనకు ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది రైల్వేలో. తర్వాత రైల్వేలో ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ మనం తప్పకుండా వినియోగించుకోవాలని, రైల్వేస్ను ఎంకరేజ్ చేయాలని, రైల్వే ప్రయాణాన్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఒక విషయం ఏంటంటే మనం ఎక్కడున్నా కానీ కొంత పరిశుభ్రత అనేది పాటించాలి. రైల్వేస్లో ముఖ్యంగా అది కూడా అవసరం. రైల్వే స్టేషన్స్లో కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి, కంపార్ట్మెంట్స్లో కానివ్వండి, మనం ప్రయాణం చేసే ప్రతి ప్లేస్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. రైల్వేస్ వారు కూడా పాటుపడుతున్నారు కానీ మనమందరం కూడా ప్రయాణికులుగా ఎప్పుడైతే ప్రయాణిస్తామో ఆ సౌకర్యాలు వినియోగించుకుంటామో వాటిని కూడా మనం అందరం తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరొకసారి మీ అందరికీ, రైల్వే విభాగానికి, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. లక్ష్మీనారాయణ గారు, బీజేపీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ. సౌత్ సెంట్రల్ రైల్వే హ్యాస్ అండర్టేకన్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు rail infra which has been brought out in a booklet format. I request honorable minister of railways Sri దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1 2 7 9 4 విశాఖపట్నం నుండి తిరుపతి వరకు వెళ్ళవలసిన గెలాక్సీ మార్క్స్ ఎక్స్ప్రెస్ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది.